అనాదిగా వందలాది ఎకరాలు అగ్రకులస్తుల చేతుల్లోనే ఉంది. మరి నీరు పెట్టి దుక్కి దున్ని నారు పోసి చెమటూర్చి పంట పండించి కుప్పనూర్చి ధాన్యలక్ష్మిని తీసుకుని పోయి దొరక అప్పగించిన దళితునికి ఒక సెంటు భూమి కూడా లేకుండా పోయింది. ఇదేమి న్యాయం? దున్నేవాడిదే భూమి అన్నారు, నాగలు పట్టినవాడే రైతన్నారు. పొద్దుగాలే పొలం పోయి కాడికి ఎద్దులను కట్టి రోజంతా పొలంలో చెమటూర్చిన మన దళిత బిడ్డలకు ఈ భూమిపై హక్కు ఏది? ఇలాంటి ప్రశ్నలు దళిత భోజనులకు, కొంతమంది సంఘ సంస్కర్తలకు వారి మనస్సులను తొలిచివేశాయి. ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానంగా అంబేద్కర్ గారు తనకున్న పరిజ్ఞానంతో పరిశోధన చేసి అసలు నిజాలను వెలికితీశాడు. ఆ నిజాలు తెలిస్తే ప్రతి వ్యక్తిలోనూ పోరాటపటి మరేకెత్తక మానదు. వాటి గురించే మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. అంబేద్కర్ భూమి జీవనాధారం మాత్రమే అనే భావనను ఆయన వ్యతిరేకించాడు. అతని అభిప్రాయం ప్రకారం భారతదేశంలో భూమి కూడా ఒకరి సామాజిక స్థితిని నిర్ణయిస్తుంది. భూమి లేని వ్యక్తి కంటే భూమి కల వ్యక్తి తనను తాను సొసైటీలో హైక్లాస్ వాడిగా భావించుకుంటాడు. అందుకే దళితులు భూస్వాములు కావాలని, అగ్రవర్ణాలతో సమానంగా ఉండాలని ఏ హిందువు కోరలేదు. భారతదేశంలోని భూ సమస్యలపై దళితులకు ఉన్న పట్టు ఇతర తరగతుల కంటే చాలా గొప్పది. దళితులు భూమి లేని కారణంగా నష్టపోయినంతగా మరే తరగతి నష్టపోలేదు. ఇది దళితులను కంటతడి పెట్టించింది, సజీవ దహనానికి దారితీసింది, వారి ఇళ్లను ధ్వంసం చేసింది. వారి ఇళ్లను, గ్రామాలను విడిచి వేరే చోటుకు పారిపోవలసి వచ్చింది. మరియు వారి మహిళలపై అత్యాచారాలకు భరించలేని అవమానాలు, అంటే నడి రోడ్డుపై దళిత స్త్రీలను వివస్త్రణ చేయడం, భర్తను చెట్టుకు కట్టి తన ఎదుటే భార్యపై అత్యాచారం చేయడం వంటి ఎన్నో వర్ణించలేని అవమానాలకు గురిచేసింది. అందుకే దళితులు పోరాడి పోరాడి అగ్రకులస్తుల దౌర్జన్యాలకు తాళలేక ఒక ఊరి నుంచి వేరే ఊరికి, అది వీలు కాకపోతే అడవుల్లోకి పారిపోయారు. అక్కడ ఎంతో కష్టపడి అడవిని పంట భూమిగా మారిస్తే ఈ భూస్వాములు అక్కడికి కూడా పోయి వారికి డబ్బులను ఎరగా చూపి దాన్ని కూడా లాక్కుంటున్నారు. కొండలను పిండి చేసే శక్తి ఉన్న దళితుడు అగ్రకులస్తుల దౌర్జన్యాలను మాత్రం ఎదుర్కోలేక రైతే రాజు అన్న ఈ పుణ్యభూమిలో దళితుడు ప్రకృతి వనరులకు దూరమై తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు లేని నిరుపేదగా మిగిలిపోయాడు. అందుకే దళితుల ఆలోచన భూమి సమస్యలపై చాలా స్పష్టంగా ఉంటుంది. భూ సమస్యలపై దళితుల ఆలోచన కబీర్లో కనిపిస్తుంది. అది 15వ శతాబ్దంలో భూస్వాముల దౌర్జన్యాలు, భరించలేని ల్యాండ్ ట్యాక్సెస్, రైతులు పడుతున్న పేదరికం, గ్రామాల నుండి వారి బలవంతపు వలసలు వంటి వాటిని చాలా క్లారిటీగా మనస్సుకు అత్తుకునేలా కబీర్ పద్యాలు వర్ణిస్తాయి. 19వ శతాబ్దంలో జ్యోతిబా పూలే భూమి సమస్యలపై కేంద్రంగా కిసాన్ కా కూడా రాశారు. సభే భూమి గోపాల్కి, అంటే భూమి అంతా దేవుడికే చెందుతుందనే అర్థం. గాంధీజీ దళితులను ప్రేమగా హరిజనులుగా పిలుచుకున్నాడు. తన ఉద్దేశంలో హరిజనుడు అంటే దేవుని కుమారులు అని అర్థం. మరి భూమి అంతా దేవుడికే చెందుతుందని అన్నప్పుడు భూమి మొత్తం దేవుని కుమారులైన దళితులకే చెందాలి కదా. కానీ అది ఆదిమ యుగంలో తప్ప ఇప్పుడు నిజం కాదు. నాగరికత అభివృద్ధి చెందడంలో భూమి యొక్క ప్రైవేట్ యాజమాన్యం ప్రమాణంగా మారింది. అతిపెద్ద భూభాగాన్ని లాక్కోగలిగిన వ్యక్తి భూస్వామి అయ్యాడు. తదనంతరం బహుశా అతిపెద్ద భూస్వామి రాజు అయ్యాడు. భారతదేశంలో రాచరిక పాలనలో బ్రాహ్మణులు గోపాల్ యొక్క అర్థాన్ని రాజుగా మార్చారు. మరియు సభే భూమి గోపాల్కి సభే భూమి రాజాకిగా మారింది. 20వ శతాబ్దంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భూమి అంతా రాజుకు చెందినప్పుడు దాని యాజమాన్యం ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి ఎలా వెళ్ళింది? ఈ ప్రక్రియను రాజులే ప్రారంభించారు. అది ఎలా అంటే కవులు, కళాకారులు వంటి కొంతమంది వ్యక్తులు తమకున్న తెలివితేటలతోనూ, ఆటపాటలతోనూ, పొగడ్తలతోనూ రాజును ఇంప్రెస్ చేసినప్పుడు ఆ సంతోషంలో రాజువారికి మొత్తం గ్రామాలను బహుమతిగా ఇచ్చేవారు. అలా కొత్త భూస్వాములు ఆవిర్భవించారు. కానీ రాచరికాల పతనం తర్వాత రాష్ట్ర ప్రభుత్వం మొత్తం భూమికి యజమానిగా మారాలి, మరియు ప్రైవేట్ మేనేజ్మెంట్ అంతం కావాలి. కానీ అవి జరగలేదు. కారణం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ప్రకారం సోషలిస్టులు భూమి హక్కుల కోసం పోరాడలేదు. పైగా స్వతంత్ర భారతదేశంలో కూడా అధికారం మాజీ రాజులు, నవాబులు మరియు భూస్వాముల చేతుల్లోనే ఉండిపోయింది. భూస్వాములు మరియు బ్రాహ్మణ యజమానులు విద్య, భూమి మరియు ఇండస్ట్రీస్ నేషనలైజేషన్ కోరలేదు, ఎందుకంటే అది దళితుల ఆర్థిక అభివృద్ధికి దారితీస్తుందని, ప్రజాస్వామ్యంలో కూడా బ్రాహ్మణుల పాలన కొనసాగాలని కోరారు. అంబేద్కర్ గారు ఈ అంశాన్ని పార్లమెంట్లో పెద్ద ఎత్తున లేవనెత్తారు.
1954 సెప్టెంబర్ నెలలో 1953 సంవత్సరానికి సంబంధించిన ఎస్సీ ఎస్టీ జాతీయ కమిషన్ నివేదిక గురించి మాట్లాడుతూ ఆయన భూ సమస్యలపై సభ దృష్టిని ఆకర్షించాడు. దళితులకు ప్రభుత్వం భూమిని అందించాలనే డిమాండ్ను ప్రస్తావిస్తూ అంబేద్కర్ గారు 3 ప్రశ్నలు సంధించారు. వీటిలో మొదటిది దళితులకు పంచడానికి భూమి అందుబాటులో ఉందా, రెండవది భూస్వాముల నుంచి భూమిని స్వాధీనం చేసుకునే సంకల్పం కానీ అధికారం కానీ ప్రభుత్వానికి ఉందా, ఇక మూడవది ఎవరైనా దళితులకు భూమిని అమ్మాలనుకుంటే దానిని కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం నిధులు ఇస్తుందా, ఈ మూడింటిలో ఏ ఒక్కదానికి సమాధానం సానుకూలంగా ఉన్నా దళితులకు భూమి వస్తుందన్నారు. ఒక వ్యక్తి కలిగి ఉండే భూమిపై సీలింగ్ను విధించి మిగులు భూమిని దళితులకు కేటాయించేలా ప్రభుత్వం చట్టం చేయాలని అంబేద్కర్ గారు కోరారు. ఆ పని చేయలేని పక్షంలో దళితులకు భూములు కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం డబ్బులు ఇవ్వాలి, భూమి జీవనాధారం మాత్రమే అనే భావనను ఆయన వ్యతిరేకించారు. అతని అభిప్రాయం ప్రకారం భారతదేశంలో భూమి కూడా ఒకరి సోషల్ స్టేటస్ను నిర్ణయిస్తుందని, భూమి లేని వ్యక్తి కంటే భూమి కలిగిన వ్యక్తి తనను తాను ఉన్నతమైన సామాజిక స్థితిగా భావించుకుంటాడు, అందుకే దళితులు భూస్వాములు కావాలని, అగ్రవర్ణాలతో సమానంగా ఉండాలని ఏ హిందువు కోరలేదు, ఎందుకంటే ఇది హిందూ సామాజిక వ్యవస్థకు ఆమోదయోగ్యం కాదు కాబట్టి. ఈ కారణంగానే గ్రామాల్లో దళితులకు సెంటు భూమి కూడా దొరకని పరిస్థితి ఏర్పడిందన్నారు. ఒక వ్యక్తి సొంతం చేసుకునే భూమికి ప్రభుత్వం ఆంక్షలు పెట్టకపోవడం ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ప్రభుత్వం అలా చేసి ఉంటే క్షేత్రస్థాయిలో విప్లవానికి నాంది పలికి ఉండేదన్నారు. రైతులను భూమికి యజమానులుగా మార్చే బదులు భూమిని ప్రభుత్వం తన వద్దే ఉంచుకున్నట్లయితే నిర్దేశించిన సీలింగ్ కంటే ఎక్కువ భూమినే ఎవరికీ కేటాయించకుండా ఉండేలా చేసుకోవచ్చని ఆయన ఉద్ఘాటించాడు. ప్రజలను భూమికి యజమానులుగా మార్చడం ప్రభుత్వ మూర్ఖత్వమని అన్నారు. ప్రభుత్వం సృష్టించిన ప్రైవేట్ ఆస్తిపై ప్రభుత్వం కూర్చోదని, అయితే దాని యజమానులు ఖచ్చితంగా అలా చేస్తారని అంబేద్కర్ చెప్పారు. కాంగ్రెస్ భూమిని జాతీయం చేయగలదని, అయితే ఎన్నికల పరిశీలనలో అలా చెయ్యలేదని, ఆపై ల్యాండ్ మేనేజ్మెంట్కు సీలింగ్ కూడా పెట్టడం కష్టమని ఆయన అన్నారు. ప్రభుత్వం దాని యజమానుల నుంచి భూమిని తిరిగి తీసుకోలేనప్పుడు దళితులకు భూమిని ఎలా ఇస్తుందని అడిగాడు. దళితులకు సాగులో లేని భూమిని గవర్నమెంట్ కేటాయించవచ్చని అంబేద్కర్ సూచించారు. ఆ సమయంలో ప్రణాళికా సంఘం ప్రకారం దేశంలో 48 మిలియన్ ఎకరాల భూమి సాగుకు నోచుకోలేదు. రాజ్యాంగంలోనే మొదటి షెడ్యూల్ను సవరించడం ద్వారా ఈ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని దళితులకు అప్పగించవచ్చని అంబేద్కర్ చెప్పారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 31 ప్రకారం యజమానులకు పరిహారం ఇవ్వడం ద్వారా ప్రభుత్వం భూమిని సేకరించవచ్చా అని పార్లమెంట్ చర్చిస్తున్నప్పుడు అంబేద్కర్ మాత్రమే దానిని వ్యతిరేకించాడు. ఆర్టికల్ 31ను రూపొందించినప్పుడు అందులోని విషయాలపై కాంగ్రెస్ 3 గ్రూపులుగా చీలిపోయిందని అంబేద్కర్ చెప్పాడు. ఈ అంశంపై జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్ మరియు గోవింద్ వల్లభ్ పంత్ మధ్య తీవ్రమైన విభేదాలు వచ్చాయి, మరియు అది భూ సంస్కరణల హత్యకు దారితీసింది. ఈ ఆర్టికల్ చాలా అధ్వానంగా ఉంది, నేను దానిని చూడడానికి కూడా ఇష్టపడను అని అంబేద్కర్ అన్నారు. భూ సంస్కరణల హత్య భారతదేశంలో హౌసింగ్ పాలసీస్ లేదా ల్యాండ్ పాలసీని రూపొందించలేని పరిస్థితికి దారితీసింది. ఎవరైనా తనకు కావాల్సినంత భూమిని కొనుగోలు చేయవచ్చని, మరియు ఎన్ని సొగసైన ఫామ్ హౌసెస్ని మరియు విశాలమైన భవనాలను నిర్మించుకోవచ్చు, ఎటువంటి లిమిట్ లేదు. ఒకడు 1000 గదులతో రాజభవనాన్ని నిర్మించి తన గొప్పతనాన్ని ప్రదర్శిస్తాడు, మరొకడు 10 ఫ్లాట్స్కి యజమాని, వేరొకడు 100 కొలది ఎకరాల భూమిని ఆక్రమించి దాని సరిహద్దులను చూడడానికి గుర్రం ఎక్కి బైనాక్యులర్ ఉపయోగించి తిరుగుతాడు. ప్రభుత్వం ల్యాండ్ సీలింగ్ చట్టాన్ని ప్రకటించినప్పుడు భూస్వాముల నుండి 1 సెంటు భూమిని కూడా తీసుకోలేకపోయింది, ఎందుకంటే వారు దానిని రాత్రికి రాత్రి ఇతరులకు బదిలీ చేశారు. ఈ విషయం తెలిసినా ప్రభుత్వం ఏమీ పీకలేకపోయింది. దీనికి కారణం భూస్వాములు ప్రభుత్వంలో కీలక స్థానాలను ఆక్రమించి చట్టాలను అమలు కాకుండా అడ్డుకున్నారు కాబట్టి. రైతు యాజమాన్యాలనే భావన లోపభూయిష్టంగా ఉందని అంబేద్కర్ విశ్వసించారు. రైతువారీ భూమిని బదిలీ చేయడానికి ప్రభుత్వం సవరణ బిల్లును ప్రవేశపెట్టినప్పుడు అంబేద్కర్ దానిని వ్యతిరేకించారు. భూమిపై ప్రైవేట్ మేనేజ్మెంట్ ఏమాత్రం లేకుండా ఆంక్షలు విధించాలని, అలా కాకుంటే అది దేశాన్ని నాశనం చేస్తుందని అన్నారు. దానికి ప్రభుత్వం అంగీకరించకపోవడంతో బడా భూస్వాములు పుట్టుకొచ్చి ఇప్పుడు ప్రభుత్వంపై ఆధిపత్యం చెలాయిస్తున్నారు. భూమి లేని వ్యవసాయ కూలీలు చెమటూర్చి పంటలు పండించినా ఆకలితో అలమటిస్తున్నారు. భూ యజమానులు సంపదలో తొలతూగుచుండగా రైతులు మాత్రం కడు పేదరికంతో విలపిస్తున్నారు. దీన్ని భరించలేని పేద రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. బ్రిటిష్ పరిపాలనలో కూడా భూమి లేని రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
महाराष्ट्र में कोटी अने व्यवस्थ अमल में उधानी पन्नल वसूल चेया की गवर्नमेंट कोटीस अने मध्य व्यापार नियमिंदी अयिते वारु रैतुल नुंचि पन्नुलनु वसूलु चेयडंतो सहा रैतुलपै अन्नि रकाल दौर्जन्यालनु पाल्पडी वारि भूमुलु कूडा लाक्कुन्नारु। ई व्यवस्थ शांति भद्रतलकु भंगं कलिगिंचिंदि। కొన్ని ప్రాంతాల్లో రైతులు కోటీస్ మధ్య హింసాత్మక ఘర్షణలు జరిగాయి। కొన్ని సందర్భాల్లో కోటీస్ హత్యకు గురయ్యారు। 1937 లో అంబేద్కర్ కోటీ విధానాన్ని రద్దు చేయాలని కోరుతూ భూ రెవెన్యూ కోడ్ ప్రకారం కౌలుదారులకు భూ యజమానులు హోదా ఇవ్వాలని కోరుతూ ఒక బిల్లును ప్రవేశపెట్టారు। అంబేద్కర్ చేసిన ప్రయత్నాలు ఫలించాయి। కోటీ విధానం రద్దు చేసి రైతులకు హక్కులు కల్పించారు। 1946 లో తన ఆల్ ఇండియా షెడ్యూల్డ్ క్యాస్ట్ ఫెడరేషన్ పార్టీ తరపున భూమిని జాతీయం చేయాలని డిమాండ్ చేస్తూ రాజ్యాంగ పరిషత్తుకు ఒక మెమరాండం సమర్పించడం ద్వారా భూ సమస్యలపై అంబేద్కర్ గారు చాలా సీరియస్ గా ప్రయత్నించారు। ఈ మెమరాండం నే స్టేట్స్ అండ్ మైనారిటీస్ అనే పేరుతో పిలుస్తున్నారు। ఈ పత్రంలో దళితులు మరియు మైనారిటీలకు రాజ్యాంగ హక్కులను కోరడంతో పాటు భారతదేశ ఆర్థిక నిర్మాణాన్ని రాజ్యాంగం నిర్ణయించాలని కూడా డిమాండ్ చేశారు। రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో భూమి విద్య ఇండస్ట్రీస్ మరియు ఇన్సూరెన్స్ వంటివి జాతీయం చేయబడాలి। వ్యాపారం రాష్ట్ర పరిశ్రమగా ఉంటుందని ప్రతి గ్రామంలో ఉన్న భూమిని ప్రామాణిక పరిమాణంలో పొలాలుగా విభజించి కులమతాల ప్రాతిపదికన ఎటువంటి వివక్ష లేకుండా గ్రామంలో నివసించే వారందరికీ కౌలుకు ఇస్తుందని ఆయన అన్నారు। భూస్వాములు కౌలుదారులు మరియు భూమిలేని కూలీలు లేని పద్ధతి మెమరాండం ప్రకారం సామూహిక వ్యాపారం ప్రామాణికంగా ఉంటుంది మరియు నీరు పరికరాలు విత్తనాలు ఎరువులు మొదలైన వాటి కోసం రాష్ట్రం ఏర్పాట్లు చేస్తుంది। ఉత్పత్తిపై పన్ను విధించడానికి మరియు లీజు నిబంధనలను ఉల్లంఘించే కౌలుదారులపై చర్యలు తీసుకునే అధికారం రాష్ట్రానికి ఉంటుంది। దేశంలో వేగవంతమైన పారిశ్రామికీకరణకు స్టేట్ సోషలిజమే శరణ్యమని యూరోప్ లో జరిగినట్లే మన దేశంలోనూ ప్రైవేట్ పెట్టుబడిదారీ విధానం జరిగినట్లయితే అది ఆర్థిక అసమానతలకు దారి తీసి ప్రజా విప్లవానికి కారణమవుతుందని అంబేద్కర్ గారు చెప్పారు। అంబేద్కర్ గారు చెప్పినట్లుగా దేశంలోనే ఉన్న భూమిని జాతీయం చేసి భూమిలేని పేద రైతులకు పంచినట్లయితే దేశంలోనే కూలీలు తినడానికి తిండి లేని పేదవారు రైతులుగా మారి ఆర్థిక స్వావలంబన సాధించడం ద్వారా సమసమాజ నిర్మాణం జరిగి భారత రాజ్యాంగం యొక్క లక్ష్యం నెరవేరే రోజు త్వరలోనే రానుంది। ఇలా జరగాలంటే దళిత భోజనులకు రాజ్యాధికారం రావాల్సిందే। దీని లక్ష్యంగా ఇప్పటికే అడుగులు పడుతున్నాయి। ఆ రోజు తొందరలోనే రావాలని మన దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించి ప్రపంచంలోనే నంబర్ వన్ దేశంగా ఎదగాలని ఆశిద్దాం। ఈ లోపు దళిత భోజనులు మారుతున్న పరిస్థితులను అవగాహన చేసుకుంటూ క్రమశిక్షణతో మెలగాలని ఆ శక్తిని దేవుడు మీకు ఇవ్వాలని కోరుకుంటూ జై భీమ్। ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి। మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి। మీ కామెంట్స్ ని కింద కామెంట్ బాక్స్ లో తెలియజేయండి।